సమాజంలో శ్రేష్ఠులైన ఆర్య వైశ్యులను గుర్తించి నిరుపేద ఆర్య వైశ్యులను ప్రభుత్వం గుర్తించి అర్హులైన నిరుపేద ఆర్య వైశ్యులకు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఆర్య వైశ్యుల హక్కుల సాధనా సమితి డిమాండ్ చేసింది. ఇందుకోసం అహర్నిశలు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్యుల హక్కుల సాధనా సమితి అధ్యకుడు టీజీ భరత్ స్పష్టం చేశారు. దీనిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్యుల హక్కుల సాధనా సమితి ఆవశ్యకత కార్యాచరణ కరపత్రాన్ని ఆయన తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోసయ్య మాట్లాడుతూ రాష్టంలో ఆర్య వైశ్యుల యువకులు అంతా కలిసి స్థాపించారని, ఆర్య వైశ్య హక్కుల సాధన సమితి బహుళ ప్రచారం పొందిందని, హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే తలంపుతో సంస్థను స్థాపించారో ఆ హక్కుల సాధనలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్యుల హక్కుల సాధనా సమితి అధ్యకుడు టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా జిల్లాల వారికి సంస్థ యొక్క కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్య వైశ్యులలో అర్హులైన నిరుపేద ఆర్య వైశ్యులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే సంస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా పెద్దలు రోసయ్య ఆశీర్వాదాలు తీసుకుంటున్నట్లు భరత్ తెలిపారు. మీరు పనపై ఇస్తాం. హక్కుల సాధన సమితి అనేది ఒక 2 వీక్స్ బ్యాక్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని భాగంగా ఆల్రెడీ స్టేట్ వైడ్, డిస్టిక్ట్ వైజ్, మండలాల వైజ్ కమిటీస్ ఫామ్ చేస్తూ ఉన్నాము. ఈ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని రోషయ్య గారి దగ్గర రావడం జరిగింది. ఎందుకంటే ముందు మన ఆర్య వైశ్యుల హక్కుల సాధన సమితి ఒక 9-10 పాయింట్ అజెండాతో గవర్నమెంట్ కి వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ అవర్ రైట్స్. మన వైశాఖ్స్ కి కార్పొరేషన్ అనుకోండి, లేదంటే టెంపుల్స్ లో కమిటీలో మెంబర్స్ అనుకోండి, లేదంటే పొలిటికల్ పార్టీస్ లో మనకుండే పాపులేషన్ బట్టి సీట్స్ ఇవ్వడం అనుకోండి, ఇట్లా వేరియస్ హౌసెస్ అనుకోండి, ఇట్లా గ్రాంట్స్ అన్ని మామూలుగా అడిగితేనే ఎవరన్నా అమ్మాయిన అన్నం పెడతారంటారు. కాబట్టి ఇది ఈ దాంట్లో సాధించే దానికోసమే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ముందు ఇంకా అన్ని కమిటీస్ ఫామ్ అయిన తర్వాత రిప్రజెంటేషన్స్ ఒక 30 పైకి, ఎందుకంటే మా ఆర్గనైజేషన్స్ అన్ని సేవల్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి అందరినీ పిలుచుకోపోయి గవర్నమెంట్కి కూడా అప్రోచ్ అయ్యేకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా అందరు కలిసి వచ్చినారంటే ఒక 30 పైకి గవర్నమెంట్ కూడా సెకండ్ థాట్ ఆలోచించి ఏమైనా డెసిషన్స్ తీసుకునేకి తొందరగా ఉంటుంది కాబట్టి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి గాను మన పెద్దలు రోషయ్య గారు కానీ టీజీ వెంకటేష్ గారు కానీ మాకు బాగా ఫుల్ సపోర్ట్ ఇస్తారు కాబట్టి యూ హ్యావ్ టేక్ కమ్ హియర్ టు టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ రోషయ్య గారు. థ్యాంక్ యూ. యువకులందరూ కలిసి కొత్త సంస్థ స్థాపించారు, ఆర్య వైశ్య హక్కుల సాధన సమితి అనేది. ఈ సంస్థ బహుళ ప్రచారం పొంది హెచ్చుమందిని ఆకర్షించి యువకులందరినీ తోడు తీసుకుని ఏ హక్కులైతే కోరుకుంటున్నారో ఆ హక్కును సాధించేట్టుగా కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే వయసులో కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని నామమాత్రంగా ఉన్నాయి. అలా కాకుండా హక్కుల సాధన అనేది కొత్తగా వింటున్నాం కాబట్టి ఈ హక్కుల్ని సాధించేంత వరకు కూడా విరామం కానీ విశ్రాంతి కానీ ఆలోచించకుండా
కృషి చేసి విజయ పథంలో ముందుకు నడవాలి అని మనసారా కోరుతూ ఉన్నాం. వీరి కృషి ఫలించాలి, యువకులు అందరూ శుభం కలగాలి. నాలాంటి ముసలి వాళ్లతో సలహా వరకు ఏదైనా చెప్పగలం, కానీ నేను వాళ్లతో పాటుగా నడిచే ఊపికూడదు. కనుక యువకులతో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ మంచి వేగంతో ముందుకు నడవాలి. పీజీ భరత్ నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. చొరవ తీసుకుని ఈ సంస్థని ముందుకు నడిపించేదానికి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి భరత్కి అన్ని రకాల శక్తుల్ని ప్రసాదించాలని మనసు.